దేవుని యొక్క వాక్యంలో నుండి యోహాన్ సువార్త 20:15 చదువుకుందామండి. దేవుని వాక్యంలో నుండి యోహాన్ సువార్త 20:15 చదువుకుందాం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినీడలా, ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీకు అనేక వందనాలు. ఈ పునరుద్ధాన దినమున ప్రభా, ఈ యొక్క ఈస్టర్ పండుగ జ్ఞాపకం చేసుకుని తండ్రి, తండ్రి మాకెంతగానో మీ కృపను అనుగ్రహించి ఉన్నారు. 40 దినములు కూడా ప్రభా మరి సిలువను ధ్యానించి భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. ఈ దినము ప్రభా మీరు విజయుండై తిరిగి లేచి ఉన్నారు. మరణ బలము గలవారిని నాశనము చేసిన దేవుడు తండ్రి, స్తోత్రం తండ్రి. మీరు పొందిన విజయము మాకు అన్ని విషయాల్లో మీరు దయచేయడానికి, పాపంపై, లోకంపై, శాపంపై, మరణంపై మాకు విజయాన్ని ఇచ్చి నిత్య జీవానికి మమ్మలను వారసులుగా చేయడానికి మా కొరకు మీ సిలువ యాగాన్ని ముగించి యెషయా ఈ దినాన ప్రభా అన్నిటినీ జయించి విజయుండవై తిరిగి లేచి ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను తండ్రి. ఈ పునరుద్ధాన దినాన ఏమి మీరు మాతో మాట్లాడనై ఉన్నారో మీరే మాతో మాట్లాడండి. మీ పునరుద్ధాన తండ్రి వాక్కులు మాకందరికీ వినిపించి ఏ విషయాల్లో మేము ఇంకా మరి చనిపోయిన స్థితిలో ఉన్నామో ఆ విషయంలో మీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మరి ఈ దినం మనందరికీ తెలుసండి, ఈస్టరు దినము, పునరుద్ధాన దినము. మనందరికీ తెలుసు దేవుడు అన్నిటినీ జయించి తిరిగి లేచిన దినము ఈ దినము. సరే, ఈ లోకంలో అన్నిటికంటే బలమైనది ఏది చెప్పాలి? ఈ లోకంలో అన్నిటికన్నా బలమైనది ఏంటంటారు? ఏమండి? ధనము, మరణం. సో తెలుసు కదా మనందరికీ, డబ్బు ఉంటే ఏమైనా కొనుక్కోవచ్చు. ఏమండి? ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ ప్రాణాన్ని మనము కొనుక్కోలేము. అందుకే లోకంలో బలమైనది ఏంటంటే మరణము. ఈ మరణము, ఈ మరణాన్ని తప్పించడం ఎవ్వరి వలన కూడా కాదు. ఈ కాలంలో చాలా, ఈ లోకంలో చాలామంది సైతాను విద్యను అభ్యసించేవారు చాలామంది ఉన్నారండి. ఆ సైతాను విద్యలో భాగమే మంత్ర తంత్ర ప్రయోగాలు, మనందరికీ తెలుసు. వాటన్నిటిని బట్టి వారికి కొంత శక్తి ఉంటుంది. ఆ శక్తితో కొంతమంది ప్రాణాలు తీసేస్తారు, కొంతమందికి నష్టం కలుగు చేస్తూ ఉంటారు, కొంతమందికి అనారోగ్యాలు కలుగు చేస్తూ ఉంటారు, కొంతమందిని ఇబ్బంది పెడతా ఉంటారు. అన్సీన్ వరల్డ్ అంటారనమాట, అదృశ్య లోకంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సైతాన్ యొక్క పవర్స్ అన్నమాట. సో ఈ లోకాధికారి అనే వాక్యంలో ఉంది. లోకంకి ఏముందండి? లోకానికి అధికారి ఉన్నాడు, వాడే అపవాది సైతాను. వాణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో వాళ్ళకి ఏమొస్తాయంటే కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి. అంటే ఒక అతీత శక్తులు వస్తూ ఉంటాయి. అతీత శక్తులతో ఏం చేస్తూ ఉంటారంటే ప్రజలైన వారిని, అమాయక ప్రజలను చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. సో వాటిని మించిన శక్తి కలిగింది దేవుని యొక్క శక్తి. అందుకే దేవుడు మనతో ఏమన్నారంటే, లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు మీలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి అవి మనల్ని ఏమీ కూడా చేయలేవు. ఎంత ఎవరు మంత్ర ప్రయోగాలు చేసినా వాటన్నిటినీ కూడా ఏం చేస్తారు? ప్రభువారు విరిచివేస్తారు. యాకోబులో మంత్రము లేదు. సో ఈ లోకంలో ఉన్న శక్తి మరణము. ఆ మరణాన్ని జయించడమే ఈ దినాన దేవుడు మనకిచ్చిన విజయము. నేను జయించాను, ఆ శక్తినే మీకు ఇస్తూ ఉన్నాను. సో ఈ పునరుద్ధాన శక్తి అంటే పాపాన్ని జయించే శక్తి, లోకాన్ని జయించే శక్తి,
శరీరాన్ని జయించే శక్తి పునరుద్ధాన శక్తి. అయితే ఈ పునరుద్ధాన శక్తిని మనము పొందుతున్నామా లేదా మనలో మనకి ప్రశ్న. ఈ పునరుద్ధాన శక్తి మనం ఉందా లేదా ప్రైమరీ టెస్ట్లో మనకు తెలిసిపోద్ది. సో లేదు అనుకుంటే మనం ఎందుకు పొందలేకపోతున్నాం? ఈ దినం కొన్ని విషయాలు చూద్దామండి. మనం చదువుకున్న యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూసాం కదా 15వ వచనంలో, దీనికన్నా ముందుగా 20వ అధ్యాయం 1వ వచనంలో, ఆదివారమున ఇంకాను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి, ఆదివారం పెందలకడ చీకటి ఉండగానే ఒక స్త్రీ సమాధుల తోటకి వెళ్ళిందంట. ఎవరి కోసమండి? ప్రభువు కోసం వెళ్ళిందంట. సో ఆదివారమున ఈ దినాన ప్రభువు లేస్తారు, లేకపోతే ప్రభువు కొరకు ఆమె లేస్తారు అనే గ్రహింపు ఆమెకి ఇంకా లేదు. కానీ ప్రభువును చూడాలని చాలా చీకటి ఉండగానే సమాధి తోట దగ్గరికి వెళ్ళిపోయిందంట. ఈనాడు మగోళ్ళైనా మరి పెందలకడ చీకటిగా ఉన్నప్పుడు సమాధుల తోటకి వెళ్ళే ధైర్యము ఉండదు. కానీ ఒక స్త్రీగా ప్రభువు మీద ఉన్న ప్రేమ చేత ఆమె పెందలకడ వెళ్ళిపోయింది. ఈనాడు పునరుద్ధాన దినం, 9:30 అయినా ఎవరూ ఆరాధనకి రాలేదు. అది మనం జస్ట్ ఒకసారి దేవునికి మనం చూపించే రివరెన్స్లో బేసికల్గా ఒక్క ఆ బేసిక్ పాయింట్ కూడా మనలో ఉంటుందా లేదా టెస్ట్ చేసుకున్నాం. ఆమె పెందలకడ చాలా చీకటి ఉండగానే ప్రభువును వెతుకుతూ వెళ్ళిపోయింది. ఈనాడు 9 గంటలైనా ఆరాధనకి రాకపోవడం అనేది ఎలాంటి స్థితో, అసలు అది ఒక భయంకరమైన పరిస్థితి అని మనం ఫస్ట్ మనం గుర్తించలేకపోవడం చాలా భయంకరమైన విషయం అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో అట్లీస్ట్ మనం ఇప్పటి నుంచైనా రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేద్దాం. దేవుడిచ్చే గడువులు మనం పోగొట్టుకుంటూ ఉంటే ఒకనొక దినాన గడువులు కూడా ముగిసిపోతాయని తెలుసుకోవాలండి. సో మరియా మనకి నేర్పించే విషయం ఏంటంటే, పెందలకడ ఒక స్త్రీ మిక్కిలి బలహీన ఘటమైన ఆమె మరి ఒక సమాధుల తోటకి వెళ్ళడానికి ఎవరు కూడా సాహసించరు. అలాంటి మరియా చాలా చీకటి ఉండగానే ఒక్కతే వెతుక్కుంటూ ప్రభువు దగ్గరకు వెళ్ళిపోయిందంట. అంటే ప్రభువు మీద ఉన్న ప్రేమ అంత గొప్పదండి. మరి మొన్న శుక్రవారం ఆయన్ని సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత కూడా ఒక సువార్తల పాఠంలో ఉంటుంది, ఆయన్ను సమాధిలోకి పెట్టిన తర్వాత ఆ అరిమితయ్యోసేపు నికోదేము వాళ్ళిద్దరూ వచ్చి ఆ ప్రభువుని ఆ శరీరాన్ని అత్తరుతో సుగంధ ద్రవ్యాలతో పూసి ఆయన్ని లోపల పెట్టేశారు. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మరి ఏం చేసిందంటండి, ఆ సమాధి ముందర కూర్చొని ఆమె ఏడుస్తూ ఉందంట. సో మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని కొరకు అసలు ఏమన్నా మనకి ఇంత బాధ అనేది ఉంటుందా? మనం ఆలోచించాలండి. సో చిన్నప్పుడు సన్నీ ఒక బొమ్మ వేశాడు అనమాట, ఒక చిన్న బొమ్మ ఏదో యేసుప్రభు వారు సిలువను వేశాడు. అప్పుడు ఇంకా చిన్న పిల్లోడు, 3-4 సంవత్సరాలు. అందులో కొంతమంది జనాంగాన్ని వేశాడు అనమాట. అది ఏంట్రా అంటే మాకే అర్థం కాలేదు. వాడు చెప్పాడు అనమాట, కొంతమంది ఏడుస్తున్నారంట, కొంతమంది నవ్వుతున్నారంట. నిజంగా ఆ బిడ్డకి దేవుడు ఇచ్చిన గ్రహింపుని బట్టి మేము చాలా ఆశ్చర్యపోయాం. అంటే సిలువ దగ్గర ఆయన గురించి ఏడ్చేవాళ్ళు కొంతమంది, ఆయనకు జరిగింది హేళన చేస్తూ నవ్వేవారు కొంతమంది. మనం ఏ గుంపులో ఉన్నాం? ఏ గుంపులో ఉన్నాం మనం? దేవుని సిలువను మనం హేళన చేస్తూ ఉన్నామా? దేవుని యొక్క శక్తిని మనం గుర్తెరుగుతూ ఉన్నామా? 40 దినాలు మరి సిలువ ధ్యానాలు కార్యక్రమాలు మరి కొంత కష్టంతోనే జరిగించాం, కానీ ఎంతమంది సిలువ శక్తిని గుర్తించారు? ఎంతమంది హేళన చేసే వారంగా ఉన్నామా? దేవుని సిలువను విక్రించే వారంగా ఉన్నామా? ఆయన సిలువ శక్తిని గుర్తించే వారంగా ఉన్నామా? ఆయన మన కొరకు సమస్తము త్యాగం చేసేస్తే అట్లీస్ట్ ఈనాడు కొంచెం సుఖాన్ని కూడా వదిలిపెట్టుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదండి. మరి గతంలో ఉన్నంత కష్టమైన పరిస్థితులు మనకేమీ లేవు, అన్నీ సౌఖ్యమే కదా. మనం అన్నీ ఈజీగా సింపుల్గా చేసేసుకునే ఆ పరిస్థితులే కదా. ఒక వంట విషయమన్నా కావచ్చు, ఒక ప్రయాణ విషయమన్నా కావచ్చు, ఎంతో సులువు కదా. వాటన్నిటినీ ఇంత దేవుడు సుఖాన్ని మనకిస్తే, ఆయన సౌఖ్యాన్ని వదిలిపెట్టి మనకి సుఖాన్ని ఇస్తే మనమేం వెతుక్కుంటున్నాం?
ఈ సుఖభోగాల్లోని వెతుక్కుంటూ దేవునికి ఇంత సమయం కూడా కేటాయించలేకపోవడం ఎంత భయంకరమైన పరిస్థితో ఈనాడు మనం ఆలోచించుకోవాలండి. మరియా ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె ఏం చేసింది, ఆ శనివారం వాళ్ళిద్దరూ పెట్టేసి వెళ్ళిపోయారు కానీ ఈమె ఆ సమాధి ముందర కూర్చొని ఏడుస్తూ ఉందట. ప్రభువారి కొరకు ఒక కన్నీటి బొట్టైనా మనకు వస్తుందండి, అయి లేవు ఈ లేవు ఈ లేవు అయి లేవు. ఎంతసేపు మన యొక్క ఆలాపన అంతా కూడా లోకానుసారంగా వెళ్ళిపోతుంది, కానీ ప్రభువును వెతుకుతూ ఉన్నామా, ప్రభువు కొరకు ఇంత త్యాగాన్ని మనం చేస్తూ ఉన్నామా. ఆ మరియా మరి ఎంత ఆమె రివరెన్స్తో ఎంత బాధతో ఆమె ప్రభువు కొరకు ఎదురు చూస్తుందో మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆదివారాన్ని కూడా ఆమె ఏం చేస్తుందండి, ఎవరి గురించో ఆలోచించలేదు. ఈనాడు ఏం చేస్తున్నాం, పక్కోళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, పక్కోళ్ళని ఫాలో అవుతూ ఉన్నాం. మన దేవుణ్ణి మనం వెతకటం మానేసి పక్కోళ్ళు వస్తే మేము వస్తాం, ఆళ్ళు వస్తే మేము వస్తాం, ఏళ్ళు వస్తే మేము వస్తాం, ఇది మన జీవితం. కానీ మరి ఏం చేసిందండి, శిష్యులందరూ వెళ్ళిపోయారు. యోహాను గారు ఆ సిలువలను వెంబడించారు, ఆ సిలువుతో ఆ రోజుతో ఆయన వెళ్ళిపోయారు. కానీ మరి ఏం చేసిందండి, సమాధిలో పెట్టేసినా కానీ ఆ సమాధి ముందర కూర్చొని ఏడుస్తూ ఉందంట. సో ఈ దినం ఆదివారం పెందల కాడ చాలా చీకటి ఉండగానే ఆమె సమాధుల తోట దగ్గరకు వచ్చి ప్రభువును మరి చూస్తూ ఉంది. ఇంకేమంటుందండి, మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ చూస్తే ఏమంటుంది అండి, 15వ వచనంలో, అయ్యా అప్పుడు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభువారు అన్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. ఆయన యేసు ప్రభువారు ఆమెకు తెలీదు, అడుగుతూ ఉంటే అప్పుడు ఆమె ఏమంటుంది, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఏమంటుందండి, ఒక స్త్రీ ఒక శవాన్ని నువ్వు నీకు తెలుసా ఆయన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయారో, నీకు తెలిస్తే నువ్వు చెప్పు నేను ఆయన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాను అంటుందండి. ఏమండి, ఒక శవం దగ్గరికి వెళ్ళడానికి ఎంతో భయం ఎవరికైనా, కానీ ఈమె ఏమంటుంది, నీకు తెలిస్తే నువ్వు చెప్పు నేను ఆయన ఎత్తుకొని వెళ్ళిపోతాను అంటుంది. అసలు ఎంత ప్రేమ ఆమెకున్న ఆ లోపల ప్రభు పట్ల పొంగిపురులే ఆ ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అక్కడ శవం అని చూడట్లేదు, నీకు తెలిస్తే చెప్పయ్యా నేను ఆయన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాను అందట. సో మరియా యొక్క ప్రేమ, మగ్ధలేని మరియా అంటే ఈ మరియా వేరండి. చాలామంది అనుకుంటారు ఈ మరియా పాపాత్మురాలైన స్త్రీ అనుకుంటారు, ఆ మరియా వేరు ఈ మరియా వేరు. మగ్ధలేని మరియా ఈమె గలలియా మరి కాపురస్తురాలు. ఈమె ఏం చేస్తుంది, ప్రభువును వెతుకుతూ ఉందండి. మరి ఆ సిలువను ఆ సిలువ దగ్గర ఉన్న ప్రజల్లో మనం ఆయన సిలువను గేలు చేసే వారంగా ఉన్నామా, హేళన చేసే వారంగా ఉన్నామా, ఆ సిలువ మాకేంటి అయిపోయింది, మేము రక్షణ పొందేశాం మాకింక సిలువతో పని లేదు అనుకుంటూ ఉన్నామా, దేవుని యొక్క శక్తిని మనం వెతుకుతూ ఉన్నామా, ఆయన పట్ల కృతజ్ఞత భావం మన జీవితాల్లో ఉంటుందా లేదా అనేది ఈనాడు మనం ప్రశ్న వేసుకోవాలి. పెందల కడ ఆమె చీకటి ఉండగానే దేవుని యొక్క ఆ దేవుని వెతుకుతూ ఉంది. కానీ మనకి 9 అయినా ఉండట్లేదు, 9:30 అయినా ఉండట్లేదు. మరి మన విషయాల్లో మనం ఎంత యాప్ట్గా బిఫోర్ టైం ఉంటాం కదా, మన 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 విషయాలు సొంత విషయాలు. దేవుని కొరకు ఎందుకు మనం అంత నెగ్లిజెన్స్, అంత ఒక ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట, అంత లెక్కలేని తనమా అపహాస్యమా, దేవుని సిలువను దేవుని పునరుద్ధానాన్ని మనం అవమానపరుస్తూ ఉన్నామా. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం. మార్చుకోకపోతే ఇంకెందుకండి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో 40 డేస్ అయిపోతున్నాయి, మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు దొల్లిపోతున్నాయి కదా. ఎంతవరకు మనం మార్పు కలిగి ఉంటూ ఉన్నాం. ఈ శిష్యులు 12 మంది 11 మంది కూడా ప్రభువును వెంబడించారు, కానీ ఆ సిలువతోనే అయిపోయింది. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. కానీ ఈ మరియా ఏం చేస్తూ ఉందండి, మరి ఏడుస్తూ ఉంది, సమాధి ముందర కూర్చొని ఏడుస్తూ ఉంది. మరి శనివారం అంతా ఆమె ఎంత బాధపడిందో, ఆదివారం పొద్దున్నే వచ్చేసింది సుగంధ ద్రవ్యాలు పూయడానికి. అప్పుడు ఏమైందో మనం చూద్దామండి. ఇక్కడ
మనం ఐదో వచనం మనం చూస్తే ఏముందంటే మరియా 11వ వచనమండి 20:11 అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా శిష్యులు వచ్చారు. ఈమె వెళ్ళి ఏం చేసింది? ప్రభు కనబడలేదు, రాయి తీసేసి ఉంది. వెంటనే శిష్యులకు వెళ్ళి చెప్పింది, నేను అక్కడ వెళ్ళాను, అక్కడ ఎవరు లేరంటే ఇద్దరు శిష్యులు వచ్చారు, వాళ్ళు చూశారు, వెళ్ళిపోయారు, అయిపోయింది అక్కడతో. కానీ మరి ఏం చేస్తుందండి? ఆమె వెళ్ళిపోలేదు, అక్కడ ప్రభు లేరు కదా అని ఆమె వెళ్ళిపోలేదు. ఏం చేస్తుంది? ఇంకా నిలిచి అక్కడ చూస్తుంది. నా ప్రభు ఏమైపోయారో అనే ఆలోచన ఆమెలో ఉంది. ఆమె ఏం చేస్తుంది? ఇంకా ఆ సమాధి బయటే నిలిచి ఏడుస్తూ ఉందట. అప్పుడు ఏమైందండి? తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహముంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఈ మాటలో మరియ యొక్క బాధ ఎంత గొప్పదో చూడండి. అప్పుడు దేవదూతలు అడుగుతూ ఉన్నారు, ఆ దేవదూతలు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి. అక్కడ మా ప్రభు అంటలేదు, ఏమంటుందండి? నా ప్రభువును. మన జీవితంలో ప్రభువును కలిగి ఉంటున్న మనము నా ప్రభువు అనే అనుభవం మనకు ఉంటుందా? దేవుణ్ణి స్వంతం చేసుకుంటూ ఉన్నామా? నిజముగా దేవుణ్ణి స్వంతం చేసుకుంటే మరియలాగా మనము ఆగము, పరిగెడతా ఉంటాం. ఆమె వచ్చింది, దేవదూతలు వచ్చారు, మరి ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. శిష్యులైతే వెళ్ళిపోయారు, కానీ మరియా నిలిచి ఉంది. మనము కూడా ప్రభువులో నిలిచి ఉండే అనుభవము, పునరుద్ధాన అనుభవాన్ని నేను తెలుసుకోవాలి, నా ప్రభువు ఎక్కడున్నారో నేను తెలుసుకోవాలి అని అనుకుంది. కాబట్టి దేవదూతలు ఆమెకు కనబడ్డారు, దేవదూతలు ఆమెతో మాట్లాడారు. మనము కూడా ప్రభువులో నిలిచి ఉండి నా ప్రభువుని నేను చూడాలి, నా ప్రభు యొక్క స్వరాన్ని నేను వినాలి, నా ప్రభువు ఏమైపోయారో అనే ఆలోచన తనలో ఉంది కనుక దేవదూతలు వచ్చి ఆమెతో మాట్లాడారు. శిష్యులకు ఉందండి అనుభవం. 11 శిష్యులు, ఇస్కరియోతు యోదా వెళ్ళిపోయాడు, 11 ఉన్నారు. ఆ 11 ఉందా ఈ అనుభవం? యోహాను గారు సిలువ యాగమంతా, సిలువ ఆయన ప్రాణం విడిచే వరకు ఆయన వెంబడించారు, ఆయనకు కూడా లేదు ఈ ఆధిక్యత. యేసు తల్లి అయిన మరియకు లేదు ఈ ఆధిక్యత, మగ్దలేనే మరియకు దొరికింది ఈ ఆధిక్యత. ఎందుకంటే యేసు ప్రభువుని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? మగ్దలేనే మరియ ఆలోచిస్తూ ఉంది. మనం ఆలోచిస్తున్నామండి, వారమంతా ఏం ఆలోచిస్తూ ఉన్నాము? వారమంతా ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉన్నామా? నిజంగా ప్రభువుని గురించి ఆలోచిస్తే మనము ఎంతో రివరెన్స్తో, ఎంతో భయభక్తులతో ప్రభువుని సేవిస్తాం. అంటే మనలో భయభక్తులు లేదని మనమే సాక్ష్యమిస్తూ ఉన్నాం. ఈ మరియ ఆలోచిస్తూ ఉంది కనుక వచ్చింది, ఆమె నిలబడింది, ఇంకా ఏడుస్తూనే ఉంది, వెళ్ళిపోలేదు, నా ప్రభు ఏమయ్యారో నాకు తెలియాలనుకుంది అంతే. అప్పుడు ఆ శిష్యులు ఆ యొక్క దేవదూతలు కనబడ్డారు, మాట్లాడారు. మరి మనము కూడా ప్రభువులో నిలిచి ఉంటే, ప్రభువును గురించిన ఆలోచన మనకుంటే దేవదూతలు మనతో మాట్లాడతారు. యాకోబు గారు అలసిపోయి ఉన్నారు అరణ్యంలో, అన్నీకి భయపడి పారిపోతూ ఉంటే ఎవరు కనబడ్డారండి? దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఇలాంటి అనుభవం మనకు కావాలంటే ప్రభువులో మనం నిలిచి ఉండాలి, ప్రభువును గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆదివారం ఒక్కరోజు 9 వచ్చి 12 వెళ్ళిపోయిన తర్వాత ఇంకంతే, మళ్ళా ఆదివారం రావాలి, అప్పుడు ఏమండి అంతటి దిగజారిపోయిన స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ మరియ ఆ శుక్రవారం సిలువ యాగం అయిపోయింది, ఆయన చనిపోయారు అనుకోలేదు, ఏం చేస్తుంది? ఇంకా ప్రభువును గురించి ఆలోచిస్తూ ఉంది. సో ఆదివారమైనా మనం సమయానికి రాగలుగుతున్నామా అంటే ఆలోచన కూడా మనకు లేదు. నిజంగా మనం నా ప్రభువుని నేను ఆరాధించాలి అని అనుకుంటే ముందుగానే మనం సిద్ధపడతాం. రేపు ప్రయాణం ఉందనుకోండి, సిద్ధపాటు ఎప్పటి నుంచి ఉంటుంది మనకి? 24 ముందు నుంచి ఉంటుంది సిద్ధపాటు. కానీ ఆదివారం ఆరాధన ప్రభువు కొరకు వచ్చేది మాత్రం చాలా రెక్లెస్గా, కేర్లెస్గా. మనమంతా ఒక సిలువను అవహేళన చేసేవారిగా మనం ఉన్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మరియా ఏం చేసిందండి? ఆమె
మరి తన తల్లి కాదు, కానీ ఆమె శిష్యురాలు. ఆమె ఏం చేసింది? ప్రభువు గురించి ఆలోచిస్తూ ఉంది. శుక్రవారం ఆలోచిస్తుంది, శుక్రవారం అంతా ఏడుస్తూనే ఉంది, శనివారం ప్రభువుని గురించి ఏడుస్తూ ఉంది. ఆదివారం ఉదయాన్నే ఆమె తట్టుకోలేక, హృదయ వేదన తట్టుకోలేక ఆదివారం పొద్దున్నే వచ్చేసింది. అప్పుడు ఎవరు కనబడ్డారండి? దేవుని దూతలు. దేవుని యొక్క ప్రెజెన్స్ మనం అనుభవించాలంటే, పరలోక సన్నిధి మనం అనుభవించాలంటే, ఆదివారం ఒక్కరోజే కాదు, వారమంతా ప్రభువును గూర్చిన ఆలోచన మనలో ఉన్నప్పుడు ప్రభువు మనలను దర్శిస్తారు. సరే, తర్వాత నెక్స్ట్ వచనంలోనికి వచ్చేద్దామండి. ఈమె ఈ విధంగా దేవదూతలతో మాట్లాడుతూ ఉంటే, ఆమె 14వ వచనమండి, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచిను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలు అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. అప్పుడు ఎవరు మాట్లాడారండి? దేవదూతలు మాట్లాడేశారు. ఈయన తోటమాలు అనుకుంది, అనుకొని నా ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అప్పుడు ప్రభువు అడిగితే ఆమె ఏమంది? నా ప్రభువును ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఆమె వేదన చూడండి, నా ప్రభువును ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నీకేమన్నా తెలిస్తే చెప్పు, నేను నా ప్రభువును మోసుకొని పోతానంటుందండి. ఎంత ఆమెలో, ఎంత లోపల ఆ ప్రభువును గూర్చిన ఆలోచన, ప్రభువును గూర్చిన తపన ఉందో మనము చూస్తూ ఉన్నామండి. అప్పుడు ప్రభువారే స్వయముగా మాట్లాడారు. మరియా అని పిలిచేసరికి ఆ స్వరాన్ని ఆమె ఏం చేస్తుందండి? గుర్తుపట్టింది. ఈయనే నా బోధకుడు, ఈయనే నా రక్షకుడు, ఈయనే నా ప్రభువు, నేను ఎవరిని వెతుకుతున్నానో ఆ ప్రభువు ఈయనే అనుకొని ఆమె రబ్బుని, బోధకుడా అని పిలిచిందట. సో ఆమె నిలిచి ఉండడం వలన శిష్యులు వెళ్ళిపోయారు. ప్రభువు లేచారంట. ఓకే, లేచారో లేదో మాకు తెలీదు, ఆయన మాత్రం లేరు అని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మరి ఏం చేసిందండి? నా ప్రభు యొక్క సంగతి ఏంటో నాకు తెలియాలి అని ఆమె ఉండడం వలన మొట్టమొదటిగా దేవదూతలు మాట్లాడారు. రెండవదిగా ప్రభు యొక్క స్వరము ఆమె విన్నది, ప్రభువును చూచింది. పునరుద్ధానాన్ని చూచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? మగ్దలేనే మరియా. సో ఇంత గొప్ప భాగ్యం ఈమెకు కలిగింది. ఈమె వెళ్ళి లోకానికి ఏం చేసిందండి? సర్వలోకానికి పునరుద్ధాన వార్తను మోసుకొని పోయే ఆధిక్యత మగ్దలేనే మరియకు దొరికింది. సో మనము ఏది వెతుకుతూ ఉన్నామో, క్షయమైనవి వెతుకుతున్నామా, అక్షయమైనవి వెతుకుతున్నామా, మహిమ గలవి వెతుకుతున్నామా, మహిమ లేనివి, ఈ లోక మహిమలు మనం వెతుకుతూ ఉన్నామా? ఈ మగ్దలేనే మరియ ప్రభువును ఎత్తుకొని పోతానంటుంది. ప్రభువు కొరకు చూచింది కనుక ఆ సమాధి దగ్గర ఆమెకు దేవుడు చెప్పారు, వాళ్ళందరికీ ప్రభు చెప్పారు, నేను చనిపోతానా, మూడో దినాన్ని లేస్తానని వారందరికీ చెప్పారు. ఈమెకి గ్రహింపు కాలేదు, శిష్యులకి గ్రహింపు కాలేదు, మరి ఈమెకి గ్రహింపు కాలేదు. కానీ శిష్యులు ఏం చేశారు? జస్ట్ ఒక గ్లాన్స్ వేసి అలా వచ్చి వెళ్ళిపోయారు అనమాట, అంతే. ఓకే, ప్రభు వారు లేచారో లేదో ఏమో మా తెలియదు విషయం అనుకొని పారిపోయారు అంతే. కానీ ఈ మరియ ఏం చేసిందండి? ఆయన ఎక్కడున్నారో నాకు తెలియాలి. మనము కూడా ఇక్కడ కూర్చొని సౌఖ్యాల దగ్గర సుఖాలు వదులుకోకుండా ప్రభువుని వెతుకుతూ ఉంటే మనకి ప్రభువారు ఏం కనబడతారండి? సమాధుల తోట దగ్గరికి వెళ్ళడం కష్టమా? ఈజీయా? తెల్లవారుజామున చాలా చీకటిగా ఉండగానే ఒక స్త్రీ అలాగ నడిచెళ్ళిపోతుందా అనుకోండి, లోకం ఏమంట చెప్పండి, ఏమంటది? కానీ ఈమె అవన్నీ కూడా ఆలోచించలేదు. నా ప్రభువుని నేను చూడాలి, నా ప్రభువు దగ్గరకు నేను వెళ్ళిపోవాలి, లేస్తారు అన్న గ్రహింపు ఆమెకు లేదు, కానీ నా ప్రభువుకు సుగంధ ద్రవ్యాలు నేను పూయాలి అనే ప్రేమతో వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. నిజముగా ప్రభువును చూచింది. మనము కూడా లోపల మనలో తపన ఉంటే
లోపల మనలో ఆశ ఉంటే, లోపల మనలో ప్రభువును గూర్చిన కోరిక ఉంటే, ప్రభువును గూర్చిన ఆలోచన ఉంటే, ఖచ్చితంగా దేవుని యొక్క ప్రెజెన్స్ మనకి మనం అనుభవించగలుగుతాము, దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతాము, ప్రభువును మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మరియా పునరుద్ధానాన్ని గూర్చి మనతో మాట్లాడుతూ ఉంది, నేను ప్రభువును చూచాను. మీరు ప్రభువును చూచారా? మీరు ప్రభు స్వరాన్ని విన్నారా అనే ప్రశ్న ఈనాడు మరియా ఈ పునరుద్ధాన దినాన మనల్ని ప్రశ్న వేస్తూ ఉన్నారు. అందుకే ఆమె ఏం చెప్పిందో చూడండి, 18వ వచనంలో, మగ్ధలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పిననే శిష్యులకు తెలియజేసిన. సో మనము కూడా ప్రభువును చూచాము అని మనం ఎప్పుడు చెప్పగలం? ప్రభువును వెతికినప్పుడు ప్రభువును చూచామని చెప్పగలం. ప్రభు యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఆయన నాకు ఈ మాటలు తెలియజేశారని చెప్పగలం. మనమే ప్రభువును చూడకపోతే ఇంకా మనమేం సువార్త చెప్తామండి? సో ఈమె మరియా మగ్ధలేని మరియా యొక్క జీవితము ఈ దినాన మనకు ఒక పాఠం నేర్పిస్తూ ఉంది. కాబట్టి మనమందరము కూడా మన లైఫ్ స్టైల్, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. శిష్యులు వెంబడించినా మధ్యలోనే వదిలేశారండి. సో కనబడినా కూడా వాళ్ళు నమ్మలేదు, పోతామనుకున్నారట. కానీ మరియా ఏం చేసిందండి? మరియా ఎంత చక్కగా ప్రభువును మరి వెతికిందో మనం చూస్తూ ఉన్నాం. లోకము గురించి ఆలోచించలేదు, తన కుటుంబాన్ని గురించి ఆలోచించలేదు, నా ప్రభువు అని అనుకోవాలి. మనము కూడా అంతే, నిజంగా ప్రభువును చూడాలి, ప్రభు యొక్క స్వరం వినాలంటే అందరినీ పక్కన పెట్టాలి. అన్నిటినీ పక్కన పెడితేనే మనము దేవుని యొక్క కృపను పొందగలము. చివరిగా ఒక్క వాక్య భాగం మనం చూసి ముగిద్దామండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దామండి. పేజ్ నెంబర్ 180. ఏ విధము చేతనైనను మృతులలోండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. పౌలు గారు మరి ఏమంటున్నారండి? పునరుద్ధాన బలము మనకి తెలియాలంటే ఏం చేస్తున్నారంటండి? సమస్తమును నష్టపరుచుకుని ఎలా ఎంచుకుంటున్నారట? పెంటగా ఎంచుకుంటున్నారంట. డబ్బైనా, శరీరమైనా, ఏమైనా, ఏ సౌఖ్యమైనా ఆయన ఎలా ఎంచుకున్నారండి? పెంటతో సమానముగా ఎంచుకున్నప్పుడు ఏం తెలుస్తుంది మనకి? పునరుద్ధాన బలం. కానీ ఏ సౌఖ్యాలు మనం వదలకుండా, ఏ సుఖాలు మనం వదలకుండా, మన శరీరాలని సుఖపెట్టుకుంటూ, ధనాన్ని ప్రేమిస్తూ, సౌఖ్యాలను ప్రేమిస్తూ బ్రతుకుతూ ఉంటే పునరుద్ధాన బలం మనకి దొరకదు. భయపడుతూ, శిష్యులు భయపడిపోయారు, వారికి పునరుద్ధాన బలము తెలియలేదు. మనము కూడా మరి పునరుద్ధాన బలము మనము తెలుసుకోవాలంటే సమస్తమును నష్టముగా ఎంచుకొని పెంటతో సమానముగా ఎంచుకున్నప్పుడు ప్రభు యొక్క పునరుద్ధాన బలాన్ని మనము కూడా పొందగలము. ఆ విజయం మనము కూడా పొందగలం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి పరిశుద్ధుడ, మీకు వందనాలు. విన్న మాటలు మీరే మాలో ఫలింపచేయండి. మగ్ధలేని మరియా యొక్క జీవితాన్ని మీ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. శిష్యులందరూ వదిలి వెళ్ళిపోయిన ఆమె ఆ సమాధి దగ్గర నిలిచి చూచింది ప్రభా, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి అనే వేదన తపనను ప్రభా మేము చూచాం తండ్రి. అటువంటి మనస్సు మాకందరికీ మీరు దయచేయండి. నా ప్రభువు అనే అనుభవం మాకందరికీ దయచేసి మేము కూడా పౌలు గారి వలె ఆ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొని మీ పునరుద్ధాన బలమును తెలుసుకునే భాగ్యము చేరివచ్చిన ప్రతి బిడ్డకును నాకును దయచేయమని, దుష్టుడు వచ్చి వీటిని ఎత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.